హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మీరు అడిగినట్టుగానే డైలీ బిగ్ ఎపిసోడ్ ఇస్తున్నానండి ప్రస్తుతం ఇది ఒకటే ఇవ్వగలనండి చెప్పాను కదా యూట్యూబ్ రీచ్ వెళ్ళదని నేను నాలుగు ఎపిసోడ్లు ఇవ్వడమే మీకోసం అంతే అండి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోతాం ప్రియానీ దాన్ని థర్టీ ఫైవ్ రిషి నన్నే చూస్తున్న అతడి వంక కళ్ళు పెద్దవి చేసి చూశాను గబుక్కున బెడ్ దిగి అతని వైపు పరిగెత్తాను అతని ముఖాన్ని చేత్తో తడిమాను అతను మాత్రం గంభీరంగా నన్నే చూస్తున్నాడు నీకేం కాలేదుగా అతని చెంపలు తడుతూ అతడి హృదయం మీద వాలిపోయాను తన సమీపంలో రెండు నిమిషాలు కాదు కదా రెండు క్షణాలు కూడా నన్ను అతను ఉండనివ్వలేదు నా రెక్క పట్టుకుని లాగి అవతలికి విసిరేసినట్టు తన నుంచి దూరంగా లాగేశాడు నేనేం చేస్తున్నానో నాకు అర్థమవడానికి పెద్దగా సమయం పట్టలేదు భయం భయంగా చూశాను తన వంక తన వైపు చూడాలి అంటేనే బిడియమో మొహమాటమో ఏదో అడ్డొస్తున్నాయి నాకు సారీ నా నోటి నుంచి మాట బయటికి అలా వచ్చిందో లేదో అప్పటికే నా భుజం అతడి చేతి పట్టి కింద నలిగిపోయింది నిన్ను చూస్తుంటే ఇక్కడే చంపి పడాయాలనిపిస్తోంది నాకు ఆ రోజు నేను చెప్తే ఇంత కళ్ళు వేసుకుని ఉరిమి చూశా ఈరోజు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాం రాహిణి గురించి ఈ పాటికి అర్థమై ఉంటుంది ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు ఎర్ర చేసి చూస్తూ అడుగుతుంటే ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు నాకు కాస్త అర్థమయ్యేలా చెప్తావా అడిగాను కోపంగా నిజానికి బాధగా ఉంది లోపల దాన్ని కప్పడానికి ఈ కోపమనే ముసుగు నన్ను విసుగ్గా వెనక్కి నెట్టేసి తన చేతిలో ఉన్న పేపర్స్ నా ముఖాన కొట్టాడు అవి ఒక్కసారిగా నాకు తగిలి నేల మీద పడిపోయాయి వైపు చంపేసేలా చూశాను నేను అతని పనికి నాకు పిచ్చి కోపం వచ్చింది మరి ముందు ఏమైందో తెలుసుకోవాలి కిందకు వంగి అవి చేతుల్లోకి తీసుకున్నాను వెంటనే వాటిని చూసే కొద్దీ నా కనులు పెద్దవైపోయాయి ఇవి ఇవి ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉన్నాను నువ్వు పంపిన డివోర్స్ నోటీస్ పళ్ళు కొరుకుతూ అన్నాడు తను నేనా నేనెప్పుడు పంపాను ఆ మాట ఇంకా నా నోట్లో నుంచి బయటికి రాకముందే నీ గురించి కాస్త పాజిటివ్గా ఆలోచించేలోపే నీ నిజస్వరూపం బయటపడిపోతుంది నేనే ఆ రోజు విడాకులు ఇస్తాను అంటే విర్రవిగా కదా పొరపాటున ఇవి రాహిని దగ్గరికి వెళ్తే పరిస్థితి ఏంటో తెలుసా ఛా నీలాంటి షెల్ఫిష్ గర్ల్ని ఎక్కడా చూడలేదు అతని మాటలకి నా గొంతుకు మోగబోయింది కనీసం నా వాదన ఏంటో వినకుండా అతని పాటికి అతను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అందుకే కదా ఇతన్ని చూస్తే నాకు ఒళ్ళు మండేది అరే అవి నేను పంపలేదని చెప్పనివ్వడే అసలు అవి ఎలా వచ్చాయో నాకే నిజంగా అయోమయంగా ఉంది నిజంగానే నేను ఇవి పంపలేదు అతని మాటలని మధ్యలోనే కట్ చేస్తూ గట్టిగా అరిచాను నా చేతిలో ఉన్న పేపర్స్ లాక్కొచ్చి నా సైన్ చూపించాడు దెబ్బకి కళ్ళు తేలేసి చూశాను ఇప్పుడేమంటావు నీ ఒరిజినాలిటీ నాకు అర్థమైంది మంచితనం ముసుగు వేసుకుని నటించకు ఇంకొకసారి రాహిణి దరిదాపుల్లో కూడా నువ్వు ఉండకూడదు ఛ ఇంతవరకు తనకేదైతే తెలియకూడదు అనుకున్నానో ఆ రోజు వచ్చి మొత్తం చెప్పేశావు అందులో నీకు కూడా కష్టం కలిగించానేమో అందుకే చెప్పేశావు అనిపించింది కానీ నీ లోపల ఏదో ఉద్దేశం ఉంది అని కోపాన్ని అదుపు చేసుకోవడానికి అన్నట్టు పళ్ళు బుగించి నన్నే చూస్తూ డివోర్స్ నేనే ఇస్తాను అప్పటి వరకు నోరు ముసుకుని కూర్చో చెప్పేసి గిరుక్కు నా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అలాగే బెడ్ మీద కోలబడ్డాను తుఫాను వచ్చి వెలిసినట్టుగా ఉంది నాకైతే వచ్చాడు బెదరగొట్టాడు బెదిరించాడు వెళ్ళిపోయాడు ఈ మనిషితో ఎలా వేగేది అసలు ఇవి ఎవరు పంపి ఉంటారు ఈ సైన్ నాదే అయినా నేనెప్పుడు సైన్ చేశాను కాసేపు వరకు బుర్ర బద్దలైపోయింది వెంటనే ప్రతిమకి కాల్ చేసి అడిగాను అర్థమైందిక ప్రదీప్ ప్రతిమ కలిసిదంతా చేశారని నా సైన్ కూడా ఫోర్జరీ చేశారని ఇంకేం చేయలేక కాల్ కట్ చేశాను నేను అనుకున్నవి ఏవీ జరగవు రాహిణి గురించి అతనితో మాట్లాడాలనుకున్నాను అతను నా మాటలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు చ పట్టుకుని కూర్చున్నాను తలుపుకుట్టిన శబ్దం వినిపించి ఎవరు అన్నట్టు చూశాను శాంతమ్మ గదిలోకొచ్చింది అవనమ్మా మీకోసం ఎవరో ఫోన్ చేశారు ల్యాండ్లైన్కి శాంతమ్మ విషయం చెప్పింది ఎవరూ అయోమయంగా చూశాను తెలీదమ్మా ఎవరో అబ్బాయి అంది శాంతమ్మ సందీప్ అయి ఉంటాడు ఇవన్నీ తెలుసుకోవడం వాడి చెత్తపుర్రకి ఒక లెక్క బేవర్స్ వెదవా తిట్లనే లోలోపల మింగేసి నా ఫ్రెండ్ ఉంటాడు శాంతమ్మ నేను తర్వాత కాల్ చేస్తానులే అనగాని శాంతమ్మ తల ఊపి వెళ్ళిపోయింది ఈ సందీప్ని నేనేం చేయగలను నాకు పెళ్ళైందని కూడా లేదు రిషి కనుక నాకు తోడుగా ఉంటే ఇలాంటి సందీప్లు నా వెంటపడి వేధించేవారా అనుకోగానే తెలియకుండా కన్నీళ్ళు వచ్చే రిషి గురించి తెలిసి కూడా నేను ఇందుకింత స్వార్థంగా ఆలోచిస్తున్నాను నిజానికి ప్రేమకి మొహం వాచిపోయి ఉన్నానేమో చిన్నప్పటి నుంచి ప్రేమ అనే పదం నాకు దూరం ఆ రోజు సాయంత్రం బయట గార్డెన్లో అటు ఇటు తిరుగుతున్నాను ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే స్విమ్మింగ్ పూల్ కనిపించింది తెలియకుండానే నవ్వొచ్చింది కాసేపు అక్కడే తిరిగి ఇంట్లోకి వచ్చాను కారు ఆగిన శబ్దం వినిపించింది మధ్యాహ్నం నన్ను తిట్టేసి వెళ్ళాడు అప్పుడే వచ్చేశాడా వెనక్కి తిరిగి చూశాను రిషి చేతుల్లో రాహిణి వస్తువు కనిపించారు ఇద్దరు కొన్ని క్షణాల పాటు నమ్మలేనట్టు చూశాను ఆ తర్వాత అది నిజమని అర్థమైంది వాళ్ళని చూడగానే శాంతమ్మ గబాగబా హారతి పల్లం తీసుకెళ్ళింది ఎర్రనీళ్ళు దిష్టి తీసి రాహిణికి రిషికి బొట్టు పెట్టింది శాంతమ్మకి రాహిణి కండిషన్ తెలుసని నాకెప్పుడో అర్థమైపోయింది రిషి గుండెల మీద స్పృహ లేనట్టుగా వాలిపోయి కనిపించింది రాహిణి తనను అలా చూడగానే నాకు భయం వేసి ముందుకు వెళ్ళబోయి కూడా రిషిని చూసి ఆగిపోయాను శాంతమ్మ గది రెడీ చేయించావా అని అడిగాడు అతను మధ్యాహ్నం చెప్పాను కదా బాబు శుభ్రం చేయించాను శాంతమ్మ చెప్పగానే హాల్లో అలాగే నిలబడి చూస్తున్నా నన్ను దాటుకుని మెట్ల వైపుకి నడిచాడు రాహిణి నిద్రలో ఉందో మరి స్పృహలో లేదో తెలియదు నాకు శాంతమ్మ అసలేం జరిగింది అని అడిగాను నేను రాహిణమ్మని ఇక్కడికి తీసుకొస్తానని రిషిబాబు మధ్యాహ్నం చెప్పారమ్మా గది సిద్ధం చేయించడానికి ఇంటికి వచ్చి చెప్పి ఏవో పరికరాలు బెడ్లు మధ్యాహ్నం చేర్చి వెళ్ళిపోయారు కదా అని శాంతం అనగానే అతను మధ్యాహ్నం ఇంటికి రావడానికి కారణం ఏంటో నాకు అర్థమైంది నా కారణంగా వచ్చాడేమో అనుకున్నాను అప్పటి వరకు రాహిణి ఏంటి అలా ఉంది కంగారు కప్పిపుచ్చుకుంటూ అడిగాను రాహిణమ్మ రాణిని మొండికేసింది ఆ గొడవలో కళ్ళు తిరిగి పడిపోయిందట అదంతా రోజు ఉండేదే కదా తీసుకొచ్చేశారు బాబు శాంతమ్మ చెప్పి రాహిణి కోసం భోజనం తయారు చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి చేరాను రిషి గదిలో రాహిణి ఉండలేదు అతని గది ఉండగా తనని వేరే గదిలో ఎందుకు ఉంచుకుంటున్నాడు నేనే వెళ్ళిపోతాను కదా బయటికి ఈ విషయం అతనితోనే చెప్తాను అలాగే మా గది ముందు నిలబడి ఉన్నాను నేను రాహిణిని లోపల పడుకోబెట్టి రిషి బయటకు వచ్చాడు నన్ను పట్టించుకోకుండా దాటుకుని అతను వెళ్ళిపోతుంటే నేనే వెళ్ళిపోతాను అనగానే అతను అలాగే అక్కడే ఆగిపోయాడు తన భుజం మీదుగా నా వైపు తల తిప్పి చూశాడు తనని ఈ రూమ్కి తీసుకురా నేను వేరే గదికి వెళ్ళిపోతాను చేతిని వెనక్కి చూపిస్తూ అన్నాను రెండంటే రెండు క్షణాలు నా వైపు చూసి గబగబా మెట్లు ఎదిగి కిందకి వెళ్ళిపోయాడు రాహిణి గదిలోకి వెళ్ళే సాహసం చేయలేకపోయాను నేను రిషి మధ్యాహ్నం నాతో అన్న మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి రాహిని దరిదాపుల్లో కూడా నేను ఉండకూడదు అతని ఉద్దేశం ఇదే అంత కాని పని నేనేం చేశాను నాకు ఇంతవరకు తెలీదు మా అత్తయ్య మాటలు వినిపించాయి నాకు ఎందుకు వచ్చింది రిషి అత్తయ్య పైకొస్తుంటే నా గదిలోకి వెళ్ళిపోయాను అక్కడి నుంచి వాళ్ళ మాటలు వినాలి అనిపించింది నాకు ఇప్పుడు రిషి లోపలికి రిషి నాకు అర్థమవుతాడు రిషి ఆగు కొడుకు చేతిని పట్టుకుని ఆపింది అత్తయ్య ఏంటమ్మా అని అడిగాడు నువ్వు చేస్తున్నది ఏమీ బాగోలేదు ఇదంతా అవనికి తెలిస్తే తను నిన్ను అపార్థం చేసుకుంటుంది ఆవిడ ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది నేనంతా క్రూరాలిన అనిపించింది నాకు అతను ఏం చెప్తాడా అని అలాగే చూస్తున్నాను తనకి రాహిని కండిషన్ తెలుసు అంతేకాదు పెళ్ళికి ముందే ఆ అమ్మాయికి నా గురించి తెలుసు కదా కొత్తగా తెలిసేదేంటమ్మా అని రిషి విసుగ్గా అంటుంటే అది కాదు నాన్న ఇద్దరిని ఇక్కడ ఉంచడం నీ భవిష్యత్తు ఏమవుతుంది రాహిణిని మన ఇంటికి తీసుకెళ్ళిపోతాను కావాలంటే నువ్వు అక్కడికి రా నేను జాగ్రత్తగా చూసుకుంటాను రాహిణ్ణి తను నా కూతురు లాంటిది అని మా అత్తయ్య చెబుతుంటే అమ్మా ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు ఎవరి మెప్పు నాకు అవసరం లేదు రాహిణి నాతోనే ఉంటుంది నా మనసేం బాగోలేదు ఈ డిస్కషన్ ఆపే చాలా చిరాగ్గా విసుగ్గా అన్నాడతను అందరికీ రాహిణి అంటే ఎంత ఇష్టం తన కొడుకు జీవితం అలాగే ముగిసిపోతుందనేమో అత్తయ్య భయం నాకు ఆ విషయం అర్థమైంది రాహిణి ఇక్కడ ఉంటే నాకేం అభ్యంతరం లేదని ఇవిడికి తెలియదు కదా అభ్యంతరం ఉన్నా అతను ఎవరిని పట్టించుకోడని నాకు తెలుసు కదా రిషి ఇప్పుడు నువ్వు వేరొకరి భర్తవి అవని కాబట్టి ఊరుకుంది వేరే అమ్మాయి అయితే ఎంత గొడవ చేస్తుందా ఆలోచించావా అని అంది ఆమె ఆవేదన లేక ఇంకేంటో నాకు తెలియలేదు ఇంకొక అమ్మాయి అయితే అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదమ్మా ఒకే ఒక మాట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి ఆ మాటలోనే అతని మనసులో నాకున్న స్థానం ఏంటో స్పష్టంగా అర్థమై ఒకలాంటి నవ్వొచ్చింది నా పెదవల మీద అతని ప్రేమ దక్కాలని ఒకప్పుడు ఏడవలేదు ఇప్పుడు ఏడవని నేను అంతేకా అంతేకాని పిచ్చి మనసుందే దానికి అర్థమై చావదు అతని కోసం పాకులాడి వెంపర్లాడుతోంది అతను కావాలని పట్టుపట్టి గొడవ చేసి సాధించుకోవాలనుకుంటోంది నాకు ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా నేను వెళ్ళి అతని మీద పడలేను కదా అని కోపం వచ్చి అరిచేశాను నా మనసు మీద అతడిప్పుడు ఒక పసివాడు జీవితం కోల్పోతున్నా అతడింకా ఎలా ఉంటాడు వైరాగ్ అవ్వబోతున్నాడు సతీదేవి వియోగం తర్వాత విరహవేదన సాక్షాత్తు ఆ పరమశివునికే తప్పలేదు ఇతను ఒక మానవ మాతృడు ఆ పార్వతీదేవి మహాదేవుని చేరుకోవడానికి పువ్వుల బాట లేదక్కడ అంతా ముల్లబాటే నువ్వు ముళ్ళ మీద రక్తం చెందించాలి అప్పుడే అతని చేతుల మీద పాదాలు పెట్టి నడిపిస్తాడు అతడు నీ బిడ్డలాంటివాడు అతని దగ్గర ఆత్మాభిమానం అంటూ భావాలేంటి ప్రేమిస్తున్నావు అతని నుంచి ప్రేమను కోరుకోవడం కంటే అతనికి నీ ప్రేమ అందించు శిథిలమైన ఆ మనసుకి నీ ప్రేమతో పరవశం కలిగించు అని నా మనసు హితబోధకి మౌనంగా ఉండిపోయాను ఆలోచనల గుంపొకటి నా మనసు మీద మెదడు మీద విపరీతంగా దాడి చేస్తుంది వాటి నుంచి తప్పించుకోవడానికి విధ విధాలుగా ప్రయత్నం చేస్తున్న నేను ప్రతిసారి ఓడిపోతున్నాను ఏదో తేల్చుకోమని అవి రెండు గొడవ చేస్తూనే ఉన్నాయి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు గట్టిగా ఊపిరి తీసుకున్నాను నేను రిషి వద్దన్న రాహిణి గదిలోకి వెళ్లకుండా నా మనసు ఊరుకోవడం లేదు రోజురోజుకి ఆమె క్షీణించిపోతోంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయినా ఆమెను బ్రతికించుకోవడం ఎంత కష్టమైపోయింది ఏదో ఒక మిరాకిల్ జరిగి రాహిణి బ్రతికితే ఎంత బాగుంటుంది ఎప్పుడూ ఏ కోరికలు కోరను ప్రాక్టికల్గా ఆలోచిస్తాను కానీ రాహిణి విషయంలో ఆమె బ్రతకాలని బలంగా అనిపిస్తోంది నాకు ఆ రోజు రాత్రి రాహిణి ఉన్న గది దగ్గరికి వెళ్ళాను తలుపు కొట్టాను రిషి వచ్చి తలుపు తెరిచాడు నన్ను చూడగానే అతని బ్రుకిటి ముడిపడింది నన్ను ఏదో దెయ్యాన్ని చూసినట్టు చూస్తాడు ఏం కావాలి తన గొంతు కఠినంగా ఉంది నాకు కావాల్సింది తమరు ఇవ్వలేరు తప్పుకుంటే లోపలికి వెళ్ళాలి నేను ఆ మాట చెప్పగానే నా వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు అతని అభిప్రాయాన్ని నేను మార్చలేను అది ఎప్పటికైనా పొరపాటున తెలుసుకోకపోతాడా అని చూస్తున్నా అంతే నన్ను నేను నిరూపించే ప్రయత్నాన్ని చేయదలుచుకోలేదు ఇప్పుడు అవసరం లేదు ఇక వెళ్ళు అన్నాడతను రిషి రాహిని పిలిచింది అతన్ని తోసుకుని లోపలికి వచ్చేశాను నా వైపు కొరకొర చూశాడు ఆ చూపులు నన్ను కొట్టాలి అనిపించేంత కోపంగా ఉన్నాయని నాకు అర్థమవుతూనే ఉంది రాహిణి లేకపోతే కొట్టేవాడేమో అనిపించింది నాకు ఇతను భయపడేది ఆమెకొక్కదానికి కాదు కాదు ఇతను విలువనిచ్చేది ఆమెకు ఆమె ప్రేమకు మాత్రమే అనడం కరెక్టేమో అవని రాహ్ని ముఖంలో చిన్న నవ్వు కానీ ఎందుకో ఇబ్బంది తనలో నేను మధ్యాహ్నం వస్తే నువ్వు రాలేదేంటి అని అడిగింది మొహమాటంగానే తన పక్కన బెడ్ మీద కూర్చొని తన చేతిని పట్టుకున్నాను నేను ఒక రాక్షసుడు ఉన్నాడంట నన్ను నీ దగ్గరికి రానివ్వలేదు ఆ రాక్షసుడితో ఫైట్ చేసి ఇప్పుడే వచ్చా అనగానే ఆ గది గల్ తలుపు గట్టిగా వేసి బయటికి వెళ్ళిపోయాడు రిషి నా మాట బాగా తగిలిందని అర్థమైంది నాకు ఓయ్ రిషినే అంటున్నావు కదూ రాహిణి నన్నే చూస్తూ అడిగింది అనుమానపడకు ఖచ్చితంగా అతన్నే అంటున్నా నేను చెప్పగానే రాహిణి నవ్వేసింది రిషి చాలా మంచోడు రాహిణి నా మాటల్ని వారిస్తూ చెప్పింది ఇప్పుడు కాదని ఎవరన్నారు మంచి రాక్షసుల్లే అన్నాను నేను నాకు కూడా కాస్త రిలీఫ్గా అనిపించింది తనతో మాట్లాడుతుంటే అవని నేను వద్దంటే తీసుకొచ్చాడు రేపు మా వెళ్ళిపోతాను ఏదో చెప్పలేని విషయం చెబుతున్నట్టు చాలా ఇబ్బంది పడిపోయింది రాహిణి ఇప్పుడు ఎందుకంతలో దిగులు పడుతున్నావు రాహిణి నువ్వు ఇక్కడ ఉన్నంత మాత్రాన నాకు వచ్చే నష్టమేంటి నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది అన్నాను నేను రాహిణి నన్ను రెండు క్షణాల పాటు అలాగే చూస్తూ చిన్నగా నవ్వింది మొట్టమొదటిసారిగా రిషి మంచి పని చేశాడనిపిస్తోంది నాకు అనగానే నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటా పని అని అడిగింది నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు కదా అనగానే రాహిణి మొహంలో నవ్వు మాయమైపోయింది నేను ఇక్కడ ఉన్నంత కాలం తనకి ప్రశాంతత ఉండదు అవని అది మీ ఎవరికి అర్థం కావడం లేదు చాలా నిస్సత్తుగా నిర్లిప్తంగా మాట్లాడింది రాహిణి ఎవరున్నారిలా నువ్వు ఆలోచించేది చాలా పొరపాటు రాహిణి నీతో ఉన్న క్షణం అతనికి ఎంతో అపురూపం నిన్నగాక మొన్న వచ్చిన నాకు ఈ విషయం తెలిసింది నీకెందుకు అర్థం కావడం లేదు నేను ప్రశ్నించాను రాహిణి జవాబు చెప్పలేదు మాట్లాడలేదు ఏమైంది ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ఇక్కడ ఉండడానికి నీకు ప్రాబ్లం ఏంటి అంటూ తన చేతి మీద సున్నితంగా నొక్కి అడిగాను రాహని కళల్లో నిండుగా నీళ్లు నిండిపోయాయి తను వాటిని నాకు కనిపించనీయకుండా చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది నాకు వచ్చే పెయిన్ నేను భరించలేనిదే అవని ఆ టైంలో రిషి చూస్తే తట్టుకోలేడు ఆమె కంటి గడప దాటి కన్నీళ్ళు గబుక్కున చెంపల మీదకి దూకేశాయి వాటిని లోపల దాచడానికి ఆమె పడ్డ కష్టాన్నంతా వృధా చేశాయి అవని రాహిని చూస్తుంటే నా మనసు బరివెక్కింది తనలా రిషిని అసలు ప్రేమించగలనా చూసుకోగలనా అని సందేహం వస్తుంది నాకు బంగారం రిషి గొంతు కంగుమంది ఎప్పుడొచ్చాడేమో అనుకుని ఇద్దరం అతడి దవడ కండరాలు ఒకదానితో ఒకటి ముడిపడి కనిపించాయి నాకు అతని కళ్ళు సూటిగా మమ్మల్నే చూస్తున్నాయి అది ఎవరి వైపో స్పష్టమవడం లేదు అతడు ఒక అడుగు దగ్గరికి వేస్తుంటే అప్రయత్నంగా బెడ్ మీద నుంచి లేచి నిలబడ్డాను అతడు మా మాటలు విన్నాడా గుండె దడదడలాడింది నా మాటల అర్థం అతనికి బోధపడితే అమ్మో అప్రయత్నంగా నా గొంతులో గొడకబడింది భయం తాలూకా ఈ కథ ఎమోషనల్గా ఉంటుంది కానీ ముందు ముందుకెళ్ళేసరికి మీకు ఇంకా ఇంకా చాలా నచ్చుతుంది నిజంగానే మీకు హత్తుకుపోతుంది ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో